नमस्ते एलांदर बहुनारा अंदर बहुत अंदर मे उ वेलकम टू बुज्जी बुज्जी व्लॉग्स मन स्पेशल तलसा चिकेन अंडी दांट कावास आकूर मन गारडन हारवेस्ट इन रही ना तो पटर ओकेना पदना चूसर अब गुर्त अंत चक्कर मन के इला ब्रउन वच्चे मुद्रपोन इला कटेको चक्कर चिकेन वाड़ेको मल्ली नाटेको मल्ली इला मन तोटला तैयार चेकोनी कदा इन चेसक तरह मन के वेरे दिल्ली अवसर चपंडी हापी इला मन गारडन मन हारवेस्टन इप्पुडु मनं करिवेपाकु मन गार्डन लो मन करिवेपाकु चूस्तुंदि एप्पुडु इदे अनुकोकंडि एंदुकंटे मन गार्डन लो हार्वेस्ट चेस्तुंटे आ आनंदमे वेरु ओक्कसारि मीरु पंडिंचि चूडंडि नाकन्ना एक्कुवगा मीरु कूडा चेप्तारन्नमाट एंदुकंटे आनंदं तट्टुकोलेक अदन्नमाट संगति ओके इंका मनकि एं कावालो चेप्पना उल्लिकाड स्प्रिंग आनियन्स इप्पुडु वाव कदा सूपर उंदी इला चिकेन लोकी इवि कूडा इस्ते चाला बागुंटुंदी इदोक वेरैटी अन्नमाट मी बुज्जम्मकु वच्चिन वेरैटीस मी कूडा चूस्तुंदी अंते चूसारु एंत वच्चिंदो चालंडी चक्कगा मनं ओक कूरकै कदा इंट्लो वारिकि इला सरिपोतुंदन्नमाट चूसारा मन कावास मन इंटे चक्कर करवेपाक पुदीना इवन स्प्रिंग आनियन काड़ हारवेटा कदा इंकेक आलस्य किचन चिकेन एला प्रिपेर चया चूदा वे ना तो गार्डन किचन लद मन की चिकेन एमेम पदार्थ कावा चूदा इन टमाटा इंका वेल्लुल्ली इंका अल्लम उल्लिगड्ड अंतेनंडि मिरियालु मिक्सी पट्टेसुकुंदाम अदि मुंदुगाने मेमु कट चेसि पेट्टेसाम अन्नमाट अंदुकनि ओकेना ఆయిల్ వేసేసాము ఇంకా కొంచెం వేసేసుకొని జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ ఆకు చక్క లవంగాయలు యాలక వేసేద్దాం ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి మిరియాలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ గ్రేవీ దాంట్లో పోసేద్దాము ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఎలా అంటే ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడు చికెన్ వేసేస్తున్నాము ఉడికిపోయిందండి చికెన్ వేసేద్దాం ఇప్పుడు చికెన్ మొత్తం వేసాం కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేసేద్దాము ఒక నాలుగు పచ్చిమిర్చి అలా నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నామండి ఇప్పుడు మన గుమగుమలాడే పుదీనా అన్నమాట వేసేద్దాం కరివేపాకు అలాగే స్ప్రింగ్ ఆనియన్స్
అలా చక్కగా అలంకరించుకొని చికెన్ ని ఎంత బాగుంది కదా చూస్తుంటేనే మొత్తం అయిపోయిన తర్వాత తింటుంటే ఇంకా బాగుంటుంది ఎమ్మీగా స్పైసీగా గుంటూరు కారం వేసి చేస్తే ఉంటుందండి అంతేనన్నమాట ఇంకా అలా కలిపేసేసుకొని ఇంకా ఏమేం కావాలో చూద్దాం ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి కొంచెం మగ్గనిద్దాము ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయిందండి ఉప్పు salt వేసుకుందాము ఒక స్పూన్ చూసుకొని తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఒక్కసారిగా వేస్తే salt ఎక్కువ అవుతుందేమో కదా అందుకని తర్వాత పసుపు ఇలా చక్కగా అన్ని పట్టేటట్టు కలిపేసుకొని ఒక స్పూన్ ధనియాల పౌడర్ అన్నమాట చక్కగా ఒక అర స్పూన్ చికెన్ మసాలా అలాగే మన కారం వచ్చేస్తుందండి ఇంకా కలర్ ఫుల్ అన్నమాట ఇప్పుడు కరెక్ట్ గా మనం అంతా రెడీ అయిపోయి బొట్టు పెట్టుకుంటే ఆడవాళ్ళకి ఎంత అందం వస్తుందో అలాగే కూర కూడా కారం వేస్తే అంత అందంగా సూపర్ గా ఉంది కదా ఇలా అన్నమాట చాలా చాలా బాగుంది కలర్ఫుల్ గా ఇప్పుడు మనం ఇలా కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ తో మూడు వంతులు పెరుగు వేసేస్తున్నాము ఇంకా ఇలా చక్కగా కలిసేటట్టు కలిపేసుకొని నీట్ గా కొంచెం ఒక టీ గ్లాసుడు వాటర్ పోసేసుకున్నాం అన్నమాట ఇలా ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసేద్దాం అంతే చక్కగా ఉడికిపోయిన తర్వాత చక్కగా ఇలా మొత్తం కలిసిపోయేదాకా కలదిప్పేసుకొని మొత్తం ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడకనిచ్చేద్దామండి ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం చికెన్ చక్కగా 20 నిమిషాలు అయిపోయిందండి అది చూసే ముందు మీకు ఒకటి చూపిస్తాను ఈ రోజు రెండి వెళ్దాం చూస్తున్నారా ఇదేంటంటే మట్టి పిడత అంత బాగుంది కదా నాకు చాలా ఇష్టం ఇవి నిజంగా చెప్పాలంటే మట్టి పిడత అంటారు మట్టి గిన్నెలు అంటారు ఆ ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుందన్నమాట దీంట్లో నేను పాలు కాగబెట్టాను వావ్ కదా మేగడ చూసారు ఎంత బాగా కట్టిందో చక్కగా లీటర్ నర పాలు పడతాయి అన్నమాట దీంట్లో చక్కగా ఇలా తోడేసుకున్నాం అంటే మట్టి పిడతలో పెరుగు ఏముంటదండి సూపర్ ఉంటదన్నమాట ఇంకా ఇది పేరుకున్న తర్వాత చక్కగా తోడేసేసి లీటర్ పాలు పేరుకున్న తర్వాత వేసుకొని తినేటప్పుడు కూడా మీకు చూపిస్తాను ఓకేనా మీరు కూడా వీలైతే ఇలా మట్టి పిడతలు తెచ్చుకొని కూరలైనా పాలైనా పెరుగైనా పాయసం మనకి ఎనకటి కాలం గుర్తు వస్తుందన్నమాట కాకపోతే మా చిన్నపిల్లలు అప్పుడు కూడా లేవు ఇలాంటివి కాకపోతే చాలా ఇష్టం నాకు ఎవరి దగ్గరన్నా మేము చిన్నపిల్లలు అప్పుడు ఎవరి దగ్గరన్నా ఎక్కడో కనిపించాయండి మా ఊర్లో కూడాను అనిపించేదన్నమాట భలే ఉంది కదా అని ఇప్పుడు ఇలా మనం తెచ్చుకొని చేసుకొని తింటుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కూర చూపిస్తా ఇంకా ఉన్నాయి నా దగ్గర మట్టి పెడతలు వాటిల్లో గిన్నెలో వంట చేసేటప్పుడు అది చూపిస్తాను మీకు ఓకేనా ఇప్పుడు చికెన్ అయిపోయిందని చూద్దాం రండి అబ్బా ఏముందండి కలర్ఫుల్గా సూపర్ అంటే సూపర్ ఉంది వావ్ గుమగుమలాడే గ్రేవీ చికెన్ పేరుకు తగ్గట్టే సూపర్గా ఉంది చూస్తున్నారా వావ్ చాలా బాగా వచ్చింది చాలా బాగుంటుందండి టేస్ట్ చక్కగా రోటీలోకి రైస్లోకి ప్లెయిన్ బిర్యానీ బిర్యానీలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మేము ఎప్పుడు ఇంట్లో ఇదే
చేస్తూ ఉంటాం అన్నమాట అన్ని రకాల్లో ఇది ఒక రకం ఓకేనా ఇప్పుడు ఏమేం కావాలి ఫినిషింగ్ టచ్ ఏం కావాలంటే చూపిస్తాను ఇప్పుడు అవన్ ఫోటో తీయాలి కదా ఫినిషింగ్ టచ్ కొత్తిమీర కూడా వేసేసాను ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీతో చెప్తాను అన్నమాట ఓకేనా గ్రేవీగా సూపర్ కదా ఇలా చక్కగా భలే ఉందండి ఆల్రెడీ ఆకలి స్టార్ట్ అయ్యింది ఇంక స్మెల్ కైతే ఇంకా మామూలుగా లేదు ఆకలి ఇంకా నేను టేస్ట్ చేసి మీతో చెప్తాను ఓకేనా ఎప్పటిలానే ఇప్పుడు కూడా చాలా బాగా కుదిరింది రోటీలో కూడా చాలా చాలా బాగుంటుందండి భలే ఉంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది నేను ఇలా తింటూ ఉంటాను అన్నమాట ఆకలేస్తుంది కదా మీ బుజ్జమ్మకి అలాగే మీరు ఇప్పుడే చూస్తున్నట్టయితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఉంటానండి ఇంకా ఇలాంటి వంటలతో మీ ముందుకు వస్తుంది మీ బుజ్జమ్మ ఎంకరేజ్ చేస్తూ ఉండండి మంచి కామెంట్ కూడా పెట్టండి ఓకేనండి బాయ్ మీరు కూడా తప్పకుండా చేసుకొని తినండి చాలా 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 బాగుంది టేస్ట్ ఓకేనా బాయ్. మీకు తోడుపెట్టిన పెరుగు చూపిస్తానన్నాను కదా చూసారా ఎంత బాగా తోడుకుందో మట్టి పిడతలో ఇది ఎంత బాగుంది కదా ఇలా చక్కగా చూసారా అదన్నమాట ఏం గుర్తొస్తుంది మీకు ఇలా చేస్తుంటే చక్కగా మన పల్లెటూరులో మట్టి పిడతల్లో హ్యాపీగా మేము చిన్నపిల్లలప్పుడు కొన్ని ఇళ్లలో మా ఇంట్లో లేదు కానీ వేరే ఇళ్లలో చూసాను ఇలా ఇప్పటికీ నా కోరిక నెరవేరింది అన్నమాట ఇలా మట్టి పిడతల్లో చక్కగా పెరుగు పాలు కాగపెట్టుకొని తోడేసుకొని ఇలా వేసుకొని తింటుంటే ఉంటుందండి స్వీట్గా మనం ఎక్కడుంటే ఏంటి మన సాంప్రదాయం ఎక్కడైనా మనం చేయొచ్చు అన్నమాట చాలా హ్యాపీ కదా చిన్న చిన్న సంతోషాలు ఇలా చేసుకోండి అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటాం అన్నమాట మనం ఓకేనా వీలైతే మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది దీంట్లో మట్టి పిడతలు ఓకేనా మట్టి కుండ మట్టి పిడతాం బాయ్.